బ్యాక్టి న్యూస్ ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్లో భాగంగా ఛత్తీస్గఢ్ తొలి విడత ప్రచారం ముగిసింది నవంబర్ ఏడున దశ పదిహేడవ తేదీన రెండో దశ పోలింగ్ జరగనుంది డిసెంబర్ మూడున ఎన్నికల ఫలితాలు వెలువడున్నాయి మొత్తం తొంభై సీట్లు ఉన్న ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో తొలి దశ ఇరవై స్థానాలకు పోలింగ్ జరగనుంది మిగిలిన డెబ్బై స్థానాలకు రెండో దశలో పోలింగ్ నిర్వహించనున్నారు ఛత్తీస్గఢ్లో మొత్తం ఓటర్లు రెండు పాయింట్ సున్నా మూడు కోట్ల మంది ఉన్నారు గత ఎన్నికల్లో ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అరవై ఎనిమిది సీట్లతో అధికారం దక్కించుకోగా బీజేపీ పదిహేను జనతా కాంగ్రెస్ ఛత్తీస్గఢ్ ఐదు బీఎస్పీ రెండు స్థానాలలో విజయం సాధించాయి ప్రస్తుత భూపేష్ బఘేల్ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు జనవరి మూడు వరకు కొనసాగనుంది పదిహేనేళ్లు ప్రతిపక్షంలో ఉండి ఎట్టకేలకు సాధించుకున్న అధికారాన్ని మరోసారి నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ తాపత్రయపడుతుంటే మరోవైపు అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది దీంతో అధికార కాంగ్రెస్ బీజేపీల మధ్య నువ్వానేనా అన్న పోటీ నెలకొంది